కాబట్టి లేఖనములు అన్నిస్తున్న సాక్ష్యం ఏంటంటే మానవుడు విశ్వాసం వల్ల నీతిమంతునిగా తీర్చబడతాడు గాని స్వనీతి క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడ్డని ఆ శాస్త్రము అనగా లేఖనములన్నీ సాక్ష్యం ఇస్తాయి. అందుకనే లేఖనాల సారం ఏంటంటే సువార్త. రోమపత్రిక మొదటి 7 వచనాలు కలిసి ఉన్నాయి. పరిశుద్ధ లేఖనాలలో సువార్త పరిశుద్ధ ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడింది. అంటే లేఖనములు అన్ని ఏం చెప్తున్నాయంటే ఎలా మనం నీతిమంతులుగా తీర్చబడతామంటే దేవుని నమ్ముకోవటం ద్వారా, దేవుని నమ్ముకోవటం ద్వారా విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఎలా నీతిమంతులమయ్యాం? ఆయన నమ్మితే మనం ఎలా నీతిమంతులం అవుతాం? ఆయన నమ్మటం ద్వారా ఎలా నీతిమంతులమయ్యామంటే ఆయనను నమ్మటానికి ఆధారం ఏంటంటే ఆయన మన కొరకు పాపముగా చేయబడి మనలను ఆయన దేవుని నీతిగా చేశాడు. కొరింది 2:5:21 చూస్తున్నాం, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసింది. కాబట్టి లేఖనాలన్నీ ఏం చెప్తున్నాయంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన పాపములన్నింటినీ భరించడానికి ఆయన ప్రత్యక్షమై ఆయన మన పాపములన్నింటినీ మోయటం ద్వారా, పాపమెరుగని ఆయన పాపముగా చేయబట్టడం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ, అనగా ఆయన నా పాపములు భరించాడని, నా పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడని, నా పాప పరిహారము ఆయన అనుభవించాడని, నా కొరకు యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం అయ్యాడని ఎవరు ఆయనను అంగీకరిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని లేఖనాలు చెప్తున్నాయి. అందుకనే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడినని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-4 వచనాల్లో చెప్పబడింది. కాబట్టి ప్రియులారా, దేవోక్తులు యూదులు పరం చేయబడ్డాయి. ఇంకా చెప్పాలి అని అంటే నేడు మతములో ఏవైతే సంగతులు కనిపిస్తున్నాయో ఇవేవి కూడా నిజస్వరూపం కాదు. మతములో కనబడుతున్న సంగతులేవి నిజస్వరూపం కాదు, మతములో కనబడుతున్న వాటి సంగతుల నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. ఉదాహరణకు మనం గమనిస్తే యూదా మతములో లేదా యూదులకి ఇవ్వబడిన లేఖనాలు మనం గమనిస్తున్నప్పుడు వారి మధ్య చాలా రకాల ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాల యొక్క నిజస్వరూపం క్రీస్తులో కనిపిస్తుంది. కొంతమందికి డౌట్ కూడా వస్తుంది, ఎందుకు అసలు ఆచారాలు వచ్చాయి, ఆచారాలు లోకమూల పాఠాలు ఎందుకు వచ్చాయంటే పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా చెప్తుంది. నిర్గమాకాండంలో 19:8 ఇశ్రాయేలీయులు ఇలా అన్నారు, యెహోవా చెప్పిందంతా మేము చేస్తామన్నారు, యెహోవా చెప్పిందంతా మేము చేస్తామన్నారు. దానికి పైన 4 ఆయనేమన్నాడంటే నేను ఐగుప్తులకి ఏమి చేసినో గద్దరక్కల మీద మోసుకొని మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా, మీరు చూచిత్రి నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించమని ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నాడు, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించమన్నాడు. శ్రద్ధగా ఆయన మాట వింటే మనం అనుసరించే నిబంధన ఏంటి? వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి ఆ నిబంధన పేరు విశ్వాసం. కానీ వారు విశ్వాసంలో నడవటానికి ఇష్టపడలేదు. 8 వారు ఏమడిగారంటే యెహోవా చెప్పిందంతా మేము చేస్తాం. కాబట్టి వారు క్రియల మూలమైన నీతిని అడిగారు. ఆయనేమో దేవుని నీతిని చెప్తే వీరేమో స్వనీతిని స్థాపించుకున్నారు. అందుచేత మతం అనేది వచ్చింది. దాని పేరే పదాజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం. ఈ పదాజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి ఆజ్ఞలు ఎప్పుడైతే వచ్చాయో ఆ నిబంధన, పాత నిబంధన క్రియల మూలమైన నీతి అనే నిబంధన ఎప్పుడైతే వచ్చిందో ఆ నిబంధన ప్రతిష్ఠించడానికి నిబంధనకు సంబంధించిన బలు వచ్చాయి. హెబ్రీ పత్రిక 9:10-9 మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 10:9 చూస్తున్నాం, ఈ బలుల రక్తం పాపములను తీసివేయట అసాధ్యం. 3:4 చూస్తున్నాం, అందుకనే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి వచ్చింది. పాపజ్ఞప్తి గల మనస్సాక్షి వచ్చింది కాబట్టే నిర్జీవ క్రియలు వచ్చాయి. కాబట్టి 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఆజ్ఞలు, బలులు, ఆచారాలు. కానీ దేవుడు వీటిని ఇవ్వలేదు, వారు కోరుకున్నారు. మతాన్ని మానవుడు కోరుకున్నాడు, ఎందుకంటే మతము ద్వారా దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నాడు. కానీ దేవుడేమో తన ప్రేమ ద్వారా మానవుని తన యొద్దకు ఆకర్షించాలనుకుంటున్నాడు. కాబట్టి వినండి, మతం అనేది అది ఏ మతమైనా కావచ్చు, మతములో ఉన్న ఆచారాలు ఏవి కూడా నిజస్వరూపం కాదు, వాటి యొక్క నిజస్వరూపం క్రీస్తులో కనిపిస్తుంది. ఉదాహరణకు మనం రోమాపత్రిక 9:9 కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం, మనస్సాక్షి గురించి, పరిశుద్ధాత్మ గురించి. లాస్ట్ వీక్ మనం దత్తపుత్రత్వం గురించి ధ్యానం చేశాం. ఇప్పుడు మనం మహిమ గురించి ధ్యానం చేద్దాం. నిజానికి మహిమ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మతములో లేదా ధర్మశాస్త్రములో మహిమ అనేది కనిపిస్తున్నప్పటికీ కానీ అది మహిమను మానవునికి అనుగ్రహించలేదు. అందుకనే మనం మరొకసారి గుర్తు చేస్తున్నాను, నేను మహిమ అనే అంశము
మనము మతములో చూస్తున్నాం కానీ అది మహిమను మానవునికి అనుగ్రహించలేదు ఎందుకో మనం ఇప్పుడు తేటగా గమనిద్దాం చూడండి వాక్య ఆధారంతో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం దేవునికి మతానికి ఉన్న వ్యత్యాసం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం దేవుడు ఎవరు మతమేమిటి లేదా దేవునికి ధర్మశాస్త్రానికి ఉన్న తేడా రోమా పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం లాస్ట్ లైన్ చూడండి ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను అని చెప్తున్నాను మతము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసాడు ఏం చేసాడు దానికి వివరణ అక్కడ రాయబడింది సందర్భానుసారంగా 30వ వచనం చూడండి ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెనో ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెనో ఏ మాట వినండి దేవుడు మానవుని మహిమకు తీసుకొని వచ్చాడు దేవుడు మానవుని మహిమకు తీసుకొని వచ్చాడు ఎందుకంటే ఆ మానవుని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు కానీ మతము మానవుని మహిమకు తీసుకొని రావట్లేదు మానవుని మహిమకు తీసుకొని రావట్లేదు ఎందుకంటే అది మానవుని నీతిమంతునిగా తీర్చట్లేదు ఎలాగ కూడా గమనిద్దాం అసలు ఈ ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు కానీ ఎలా ఆచరించాలి వాటిని శరీరంతో ఆచరించాలి శరీరంతో ఆచరించాలి ఈ శరీరంతో ఆచరించేటప్పుడు ఏం జరుగుతుంది శరీరమందు పాపము నివాసం చేస్తుంది అందుచేత ఆజ్ఞలను ఎవ్వరు కూడా నెరవేర్చలేరు అందుచేత ఆజ్ఞల వలన లేదా మతం వలన ఆ విధులను బట్టి ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడ్డు నీతిమంతునిగా తీర్చలేని ధర్మశాస్త్రం మానవుని దేవుని మహిమ స్థానానికి ఎలా తీసుకొని వస్తుంది వినాలి నీతిమంతునిగా తీర్చలేని మతం మానవుని దేవుని మహిమగల స్థానానికి ఎలా తీసుకొని వస్తుంది కాబట్టి మహిమ అనే మాట మతములో మనకు కనిపిస్తున్నా మానవుని మహిమకు మతము తీసుకొని రాలేదు ఎందుకంటే మహిమకు తీసుకొని రావాలంటే ఆ మానవుని అది నీతిమంతునిగా తీర్చాలి కానీ నీతిమంతునిగా తీర్చాలంటే అది ఏం చెప్తుంది క్రియలు చెప్తుంది స్వనీతి క్రియలు కానీ స్వనీతి క్రియల వల్ల మనుషుడు నీతిమంతునిగా తీర్చబడ్డు ఎందుకంటే మనుషులలో పాపము నివాసము చేస్తుంది రోమా పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు మతం మేలే చేయమంటుంది కానీ చెయ్యమంటుంది అది ప్రాబ్లం మేలే చేయమంటుంది కానీ చెయ్యమంటుంది అదే ప్రాబ్లం చెయ్యమనేసరికి ఏమవుతుంది అది ఏం చేయాలో చెప్తుంది మన కొరకు అది ఏం చేయట్లే అది మనల్ని చేయమంటుంది చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే నాయందు నివసిస్తున్న పాపం చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరుని కీడు చేస్తుంది కాబట్టి మానవుడు ఎందుకు మత విధులను పాటించలేకపోయాడంటే మతములో ఉన్న ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన నీతి కలిగిన ఉత్తమమైన ఆజ్ఞలు ఎందుకు నెరవేర్చలేకపోయాడంటే నివసిస్తున్న పాపమే కారణం కాబట్టి ఇప్పుడు మతం వల్ల ఏం తెలిసింది మానవుడు పాపి అని తెలిసింది ఆ మాట ఉంది రోమపత్రిక 3వ అధ్యాయం రోమపత్రిక 3వ అధ్యాయం వచనం 20వ వచనం ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబాడు అక్కడతో వదిలేయలేదు ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ధర్మశాస్త్రం అంటే మతం ఎలా చెప్తుంది అనుకుందా నాలో నా ఆజ్ఞలు ఏమైనా తప్పుందా అని అడిగింది లేదు నేను ఎవరిని అని అడిగింది శ్రేష్టమైంది నా ఆజ్ఞలు ఎలాంటి ఆజ్ఞలు అని అడిగింది ఆత్మ సంబంధమైనవి పరిశుద్ధమైనవి నీతి కలిగినవి ఉత్తమమైనవి మరి నేను కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే అప్పుడు మానవునిలో ఈ దైవ నియమానికి ఈ దైవ నియమానికి ఆటంకమైన ఒక నియమం నివసిస్తుందని బయట బయలుపరచబడింది బయట పడిపోయింది అప్పుడు వరకు లోపల ఒక పాపం అనేది నివసిస్తుందని తెలియదు ధర్మశాస్త్రం వచ్చినప్పుడు నివసిస్తున్న పాపం మృతముగా ఉన్నది అది వచ్చి అంతకుముందు అది మృతముగా ఉన్నది ఎప్పుడైతే ఇది వచ్చిందో క్రియలు చేయమని చెప్పిందో ఆ క్రియలు చేసేసరికి ఆ శరీరంలో నివసిస్తున్న పాపం యాక్టివేట్ అయింది అనగా జీవంలోనికి వచ్చింది అంతవరకు అది చచ్చిపోయినట్లుంది రోమపత్రిక 7వ అధ్యాయం 8వ వచనం ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చాను నేనైతే చనిపోతే నేను చచ్చిపోతే నేనైతే చనిపోతున్నా అంటే అర్థం ఏంటంటే నేను చేయాలనుకుందే నేను చేయలేకపోతున్నాను నేను చేయకూడదు అనుకున్నదే చేస్తున్నాను ఎందుకంటే నేను
చేయాలనుకున్నది చేయలేనప్పుడు నేను చేయకూడదనుకున్నది చేస్తున్నప్పుడు నేను చచ్చిపోయినట్టేగా కానీ ఇలా నేను ఎందుకు అయ్యాను ఎందుకంటే నాలో ఉన్న పాపం నేను చేయాలనుకున్నది చేయనీయట్లేదు నేను చేయకూడదన్నది చేయనిస్తుంది అంటే పాపం బ్రతికి నన్ను చంపేస్తుంది కానీ పాపం ఎప్పుడు బ్రతికింది ఆజ్ఞ వచ్చినప్పుడు అంటే ఆజ్ఞ ఏమిచ్చింది పాపానికి జీవం ఇచ్చింది ఎలా వినంటే మతం మానవునికి ఏ మాత్రం మేలు చేయలేదు మతం మానవునికి ఏ మాత్రం మేలు చేయలేదు కానీ ఏం చేస్తుందంటే నేను పాపిని అని నేను ఎరిగేటట్టు చేసింది నాలో పాపం నివాసం చేస్తుంది అని ఎరిగేటట్టు చేసింది అయితే నిజంగా యథార్థత కలిగిన మానవుడైతే ఏం చేస్తాడు నిజమే కదా నా క్రియల వల్ల నా మంచి క్రియల వల్ల నాకు నీతి కలగట్లేదు నేను నీతిమంతునిగా తీర్చబడలేదు అని ఎరుగుతాడు ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పు ముందుకు వెళ్తున్నాను మానవుడికి నిజంగా నేను నీతిమంతునిగా తీర్చబడలేదు అన్న సంగతి తెలుస్తుందా అంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఎలాగో చూపిస్తాను యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం నీతి సమాధానమును కలుగజేయును ఏమందండి అక్కడ నీతి సమాధానము కలుగజేయును నీతిమంతునిగా తీర్చబడినవాడు దేవునితో సమాధాన పరచబడతాడు అంటే దేవుని యొక్క షాలోం అతడు అనుభవిస్తాడు కంప్లీట్నెస్ సంపూర్ణత అతడు అనుభవిస్తాడు సమాధానం అనే మాట కేవలం సమాధానమే కాదు బైబిల్లో హెబ్రీ భాషలో సమాధానం అంటే షాలోం అనే దానికి డిక్షనరీలో ఫస్ట్ మనకు అనిపించేది ఏంటంటే కంప్లీట్నెస్ అంటే ఒక సంపూర్ణత ఈ లోకంలో మానవుడు ఎన్నో నీతి క్రియలు చేస్తున్నాడు స్వనీతి క్రియలు నిజంగా యథార్థతగా మానవుడు మాట్లాడితే అవేవి కూడా అతన్ని సంపూర్ణపరచట్లేదు కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత అతడు దేవునితో సమాధాన పరచబడుతున్నాడు రోమ 5:1 అతనికి వచ్చే అనుభవం చూడండి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు సంపూర్ణులై ఉన్నారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు కలిగే అనుభవం ఏంటంటే నేను సంపూర్ణమయ్యాను నాలో ఒక సంపూర్ణత ఏదో లేమి నాకు కనబడట్లేదు ఏదో కొరత నాకు కనబడట్లేదు ఆ అనుభవం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నిమ్మళం ఉంటుంది నిబ్బరం ఉంటుంది విశ్రాంతి ఉంటుంది ఇంకెలా చెప్తా అసలు నేను వెళ్తున్న మార్గం కరెక్టా కాదా ఎలా చెక్ చేసుకోవచ్చు యిర్మీయా గ్రంథం ప్రతి మానవుడు నీతి మార్గంలో ఉన్నాడో లేదో ఎరగొచ్చు నీతిమంతునిగా తీర్చబడ్డాడో లేదో తెలుసుకోవచ్చు యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అప్పుడు మీకు నెమ్మది కలుగును నీతి మార్గములు ఉంటే నెమ్మది కలుగుతుంది నెమ్మది లేదు అంటే నీతి మార్గంలో లేడని అర్థం కాబట్టి మతము మానవుణ్ణి నీతిమంతునిగా తీర్చట్లేదు యథార్థంగా ఒప్పుకుంటే మతము క్రింద ఉన్న మానవుడు విధుల క్రింద ఉన్న మానవుడు శరీర క్రియల క్రింద ఉన్న మానవుడు ఒప్పుకోక తప్పదు ఏమనంటే నేను పాపిని అని ఒప్పుకుంటే ఏమవుతుంది మతం మనకు మేలుకరం అవుతుంది వినండి మతం ఎలా మేలుకరం అవుతుంది గలతీయులకు రాసిన పత్రిక మతము ఒకనొక సందర్భంలో మేలుకరంగా వ్రాయబడింది ఎప్పుడు 24:3 కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు దేవుని నమ్ముకోవటం ద్వారా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు మతము మనకు బాలశిక్షకుడాయను అంటే అర్థం ఏంటంటే మతము ఎప్పుడు మానవునికి మేలుకరంగా ఉంటుందంటే మతములో ఉన్న వ్యక్తి ఈ ఆజ్ఞల ద్వారా ఈ విధుల ద్వారా నేను నీతిమంతునిగా తీర్చబడలేదన్న యథార్థతను ఒప్పుకొని ఎవరు నన్ను నీతిమంతునిగా తీరుస్తారని ఎరిగి ఆయన దగ్గరికి రాగలిగితే మతం అతనికి బాలశిక్షకుడుగా ఉన్నది కనుక అప్పుడే మతం అతనికి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకెలా చెప్తాను డాక్టర్ గారు మన దగ్గరికి వచ్చినప్పుడు థర్మామీటర్ ఏదైతే ఉందో జ్వరాన్ని చెక్ చేసేది ఆ థర్మామీటర్ అనేది ధర్మశాస్త్రం ఆ థర్మామీటర్నే ఆయన మనకు ఎప్పుడైతే ఇచ్చాడో ఆ తర్వాత మన టెంపరేచర్ తెలిసింది తెలిసిన తర్వాత మనము ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకోవాలి ధర్మశాస్త్రం ద్వారా నాలో ఉన్న పాపం బయటపడింది కానీ ఇప్పుడు ఈ పాపం నుంచి నన్ను విడిపించేది ఎవరని అడగాలి కానీ అది మానవుడు అడగట్లేదు రోమపత్రిక 7:24 ఈయన అడుగుతున్నాడు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నాను నా ఎందు పాపం నివసిస్తున్నాను ఎరిగిన తర్వాత 24 ఏమంటున్నాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లో నాకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని అడుగుతున్నాడు కాబట్టి మతం మానవుణ్ణి నీతిమంతునిగా తీర్చలేదు
అంతేకాదు నీలో పాపం నివసిస్తుందని తెలియజేస్తుంది. తద్వారా మానవుడు ఎక్కడికి రావాలంటే విడిపించేవాని దగ్గరికి రావాలి, విడిపించేవాని దగ్గరికి రావాలి. కాబట్టి దేవుడు సృష్టికర్త అనేది వాస్తవమే, కానీ ఇప్పుడు మనం దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలంటే విమోచకుడిగా తెలుసుకోవాలి. ఎందుకంటే సృష్టించిన దేవుని ద్వారా మానవుడు సృష్టించబడినప్పుడు యథార్థంగా సృష్టించబడ్డాడు. ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మానవుడు కూడా పరిశుద్ధంగానే సృష్టించబడ్డాడు. కానీ రోమీలకు రాసిన పత్రిక 5:19 ప్రకారం మొదటి మనుషుడు చేసిన అపరాధమును బట్టి ఆ ఒకని అవిధేయత వలన మానవులందరూ పాపులుగా చేయబడ్డారు. కాబట్టి మానవుడు ఎలా ఉన్నాడంటే ఆ దేవుని యొక్క మహిమను పొందలేని వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క మహిమను పొందలేని వాడుగా ఉన్నాడు. రోమపత్రిక 3:23 చదివితే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మానవుడు దేవుడున్న మహిమ గల స్థానానికి ఎక్కలేకపోతున్నాడు. మతం మానవుణ్ణి దేవుని మహిమకు తీసుకొని రాలేదు. అందుకనే మానవుణ్ణి మహిమకు తీసుకురాగలిగింది ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. ఎలాగంటే మనలను ఆయన మాత్రమే నీతిమంతునిగా తీర్చి ఆ నీతి ద్వారా ఆయన మనల్ని మహిమకు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ప్రియులారు వినండి, మహిమ అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. మహిమ అనే దాని గురించి మనము ఆలోచన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాల్లో మనం ఇంతకుముందు పరలోక దేశంలో నీటి బావులు ఉన్నాయి అనేది మనం ధ్యానం చేశాం. నీటి బావులు అంటే సత్కార్యాలు, నీటి బావులు అంటే సత్కార్యాలు. అదే నీటి బావులతో పాటు పరలోక దేశంలో కొండలు ఉన్నాయి. బైబిల్లో చాలాసార్లు కొండలు మనకు కనిపిస్తాయి. కొండలు దేవుని యొక్క మహిమలు గురించి చెప్తున్నాయి, మహిమ గల స్థానాన్ని గురించి కొండ చెప్తుంది. బైబిల్లో కొండ అంటే కొన్ని సందర్భాల్లో అభ్యంతరానికి పోల్చబడింది. ఎందుకంటే సేనాయి కొండ మీదనే పదాజ్ఞలు గల ధర్మశాస్త్రం వచ్చింది, స్వనీత వచ్చింది, అవిశ్వాసము అవిశ్వాసానికి సంబంధించిన కొండ అది. అందుకని అది అభ్యంతరం కాబట్టి ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగాక అని యేసు ప్రభు చెప్పారు. కానీ బైబిల్లో కొండ అంటే మరొక అర్థం ఏంటంటే మహిమ. మానవుడు కొండెక్కాలనుకుంటున్నాడు ఎందుకు, దేవుణ్ణి దర్శనం చేసుకోవాలని. కానీ నీతిమంతునిగా మానవుడు లేడు గనుక, మానవుడు పాపములో ఉన్నాడు గనుక మానవుడు కొండ మీదకు ఎక్కలేకపోతున్నాడు, దేవుణ్ణి దర్శనము చేసుకోలేకపోతున్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఈ చక్కని మాటను మనం ధ్యానం చేయాలి. చూడండి, మానవుడు కొండను ఎక్కాలంటే, ఆ మహిమకు చేరుకోవాలంటే మానవుని నీతిమంతునిగా తీర్చాలి, అప్పుడే మానవుడు కొండ మీదకు వస్తాడు. మతం మానవుని నీతిమంతునిగా తీర్చలేదు. అందుకనే మనం గమనిస్తున్నప్పుడు సీనాయి కొండ మీద నుంచి వచ్చిన మతం మానవుని నీతిమంతునిగా తీర్చలేదు, కానీ సీనాయి కంటే ఉన్నతమైన పరలోకం అని పిలువబడుతున్న కొండ మీద నుండి ఆయన దిగి వచ్చాడు. ఆ కొండ మీద నుండి ఆయన దిగి వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 5:8 మత్తయి సువార్త 5:8 హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని దర్శించాలంటే ఏం కావాలి? హృదయశుద్ధి కావాలి. హృదయశుద్ధి ఉంటేనే దేవుణ్ణి ఎందుకు చూడగలుగుతాం? దేవుణ్ణి చూచే అనుభవం హృదయశుద్ధి గల వారికి ఎందుకు దక్కుతుంది? గమనించాలి, దేవుణ్ణి చూడాలంటే నేత్రాలు కావాలి. దేవుణ్ణి చూడాలంటే నేత్రాలు కావాలి. నేత్రములు అంటే అర్థం ఏంటంటే ఆత్మలు అని అర్థం. ఆత్మలు లేదా ఆత్మ అని అర్థం. అంటే దేవుణ్ణి మనం దేవుని ఆత్మ ద్వారే చూడగలం. ఇలా చెప్తున్నాను చూడండి, కొరింథీ 1:2 ఏముంది? ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే తెలుస్తాయి. మరి దేవుణ్ణి చూడటం అంటే ఏంటి? దేవుణ్ణి ఎరగటం. దేవుణ్ణి ఎరగాలంటే దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకే తెలుస్తాయి. కాబట్టి దేవుణ్ణి దేవుని ఆత్మ ద్వారే మనం చూడగలం. ఆ దేవుని ఆత్మను మనము దేవుని ఆత్మ ద్వారే చూడగలం. కాబట్టి ఆ నేత్రాలు దేవుడు మనకు ప్రసాదించాలి. ఆ దేవుని నేత్రాలను దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఎప్పుడు ప్రసాదిస్తాడు? ఎవరికి ప్రసాదిస్తాడంటే ఆ దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తాడో వారికి దేవుని నేత్రాలు ప్రసాదించబడినట్లు. ఆ దేవుని ఆత్మ ఎవరికి అనుగ్రహించబడ్డాడంటే ఎవరి హృదయం అయితే శుద్ధి చేయబడిందో వారి హృదయంలోనికి ఆయన పంపించబడ్డాడని గలతీలకు రాసిన పత్రిక 4:5-6 చూస్తున్నాం. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 15:8-9 మనం చూస్తున్నాం. అంటే ఆ ఆత్మ మన హృదయంలో నివసిస్తేనే కానీ, అనగా ఆ నేత్రములు మనలోకి చేరితేనే కానీ దేవుణ్ణి మనం చూడలే. అందుకని దేవుని ఆత్మ మన హృదయంలోనికి రావాలంటే
హృదయాన్ని పవిత్రపరచాలి. హృదయం ఎలా పవిత్రపరచబడుతుంది? ఏ స్నానం చేస్తే హృదయం పవిత్రపరచబడుతుంది, ఏ స్నానం చేస్తే మానవుని హృదయము శుద్ధి చేయబడుతుంది అంటే తీతు పత్రిక 3:5 చూస్తున్నాం, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా హృదయం పవిత్రపరచబడుతుంది. అంటే ఏ స్నానం చేయాలంటే పునర్జన్మము అనే స్నానం చేయాలి. పునర్జన్మము అంటే అర్థం ఏంటంటే నీటి మూలంగా జన్మించటం. నీటి మూలంగా జన్మించడం, నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిస్మం కాదు, నీటి మూలంగా జన్మించడం అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచటం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచటం అంటే ఏంటంటే యేసుక్రీస్తు సువార్తను అంగీకరించటం. ఆ సువార్త అనగా దేవుని వాక్యం, ఆ వాక్యం అనగా దేవుని ఉదకం. ఆ దేవుని ఉదకమైన నీరు చేత మన హృదయము పవిత్రపరచబడితే ఆ పవిత్రపరచబడిన హృదయములోనికి, గర్భాలయములోనికి దేవుని ఆత్మ నివసించడానికి వచ్చినప్పుడు ఆయన మనతో సదాకాలం ఉంటాడు. యోహాను 14:16. అందుకని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం అనే పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవుని ఆత్మ ఉన్నాడు. ఈ ఆత్మయే నేత్రములని పిలువబడ్డాడు. ఈ ఆత్మ ద్వారా మనం దేవుణ్ణి చూడగలుగుతాం. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఒక మాట మనం ఇక్కడ గమనిద్దాం. ఇప్పుడు మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే హృదయం పవిత్రపరచబడుతుంది. కానీ ఆయన్ని ఎలా విశ్వాసం ఉంచాలి? యోహాను సువార్త 3:15 అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజయం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ భాగంలోనే కృత జన్మము, నీటి మూలంగా జన్మించడం గురించి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆయనను మనం విశ్వసించటం అనే ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం ఆచరించాలంటే ఆయనను విశ్వసించటం అంటే ఏంటి? ఆయనను చూడటం. విశ్వాసం అంటే చేయటం కాదు. మతం చేయమంటుంది, విశ్వాసం చూడమంటుంది. ఎలా చూడాలి? గలతీ 3:1 సిలువ వేయబడిన వానిగా చూడాలి. అంటే అర్థం ఏంటి? పేతురు 2:24 మ్రాను మీద తన శరీరమందు మన పాపములను భరించిన వానిగా, మన తీర్పును తీసుకున్న వానిగా ఆయన చూడాలి. మన కొరకు శిక్ష పొందిన వానిగా, మన మీద పడాల్సిన ఉగ్రత అనే దేవుని ఖడ్గము అగ్ని ఆయన మీద పడినట్లుగా మనం చూడాలి. లేవీకాండం 9:24 మనం చూస్తున్నాం, బలిపీఠము దేవుని ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత అనే అగ్ని ఆ బలిపీఠం మీద పడినట్లుగా మన మీద పడాల్సిన ఉగ్రత అంతా యేసుక్రీస్తు మీద పడింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు. సిలువ మీదకి ఎందుకు వచ్చాడు? ఆయనను మనం చూచి విశ్వసించడం ద్వారా మన హృదయం పవిత్రపరచబడుతుంది. అయితే మన హృదయం పవిత్రపరచబడాలంటే ఆయన సిలువ మీదకి వచ్చాడని మనం గమనిస్తున్నాం. కానీ సిలువ మీదకి రావటం అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? సిలువ మీదకి. ఫిలిప్పీ 2:5 మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడింది, 11 వచనం వరకు, ఆయన దేవునితో సమానుడు, దేవుని స్వరూపం గలవాడు, దేవునితో సమానముగా కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను, మరియు ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. వినండి, కొండ మీద ఉన్న దేవుడు సిలువ మీదకు దిగి వచ్చాడు. కొండ మీద ఉన్న దేవుడు సిలువ మీదకు దిగి వచ్చాడు. కొండ అంటే మహిమగల స్థానం. కొండ అంటే మహిమగల స్థానం. ఆ మహిమగల కొండ మీదకి ఎక్కి దేవుణ్ణి పూజించటానికి మానవుడు ఎక్కలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మానవుడు పాపములో ఉన్నాడు. అందుచేత ఆ హృదయములో ఉన్న పాప స్థితిని కడగాలి అని అంటే దేవుడు కొండ మీద నుండి సిలువకు దిగి వచ్చాడు. కాబట్టి వినండి, కొండ మీదకు ఆరాధికుడు ఎక్కి వెళ్ళి ఆయన ఏమై ఉన్నాడు చూసి ఆయనను ఆరాధన చేయాలంటే మొట్టమొదటి దేవుడే కొండ దిగి వచ్చాడు. కాబట్టి బైబిల్లో కొండ దిగిన దేవుని ద్వారా కొండ ఎక్కుచున్న ఆరాధికుడు మనకు అనిపిస్తున్నాడు. యోహాను 4:1 నీటి బావి గురించి మనం విన్నాం. ఆ నీటి బావి ఉన్న ఇదే యోహాను 4:20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. వినండి, ఇక్కడ కొండ గురించి ఆమె మాట్లాడుతుంది సమరయ స్త్రీ. కొండ గెరిజీము కొండ. వివరంగా నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ జ్ఞాపకం చేసి ముందుకెళ్తున్నాను. తర్వాత యూదులేమో యెరూషలేములు ఆరాధించాలంటారు. అంటే వీరందరూ కూడా ఛాయను చెప్తున్నారు, కానీ దాని నిజస్వరూపాన్ని యేసు ప్రభు చెప్పారు. యెరూషలేము ఎక్కడుంది? అసలు యెరూషలేముకి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆదికాండం 22 అధ్యాయంలో అబ్రాము
తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా దేశములో పర్వతం ఎక్కాడు. అక్కడ దేవునికి మొక్కాడు. ఆ మొక్కిన స్థలానికి ఆయన ఈరే అనే పేరు పెట్టాడు. అదే స్థలములో దావీదు కుమారుడైన సొలొమోను మందిరం కట్టాడు. కాబట్టి మందిరం ఉన్న స్థలము కొండ, కొండ మీద మందిరం ఉంది. అదే కొండ మీద ఆరాధన జరిగింది. దాని పేరు వర్ణాను కళ్ళెం అని కూడా మనం గమనిస్తున్నాం. ఈ వచనాన్ని బట్టి చూస్తే ఆ కొండ మీద ఎందుకు ఆరాధన జరుగుతుంది, అసలు ఆరాధన ఆ కొండ మీద ఎందుకు జరుగుతుంది అంటే ఆ కొండ మీద అబ్రాము తన కుమారుని తీసుకొని వెళ్ళినప్పుడు బలిపీఠం కట్టాడు. బలిపీఠం ఏం చెప్తుందంటే బైబిల్లో బలిపీఠం అంటే దేవుని యొక్క అగ్ని వచ్చి బలిపీఠం మీద ఉన్న బలి పశువును కాల్చివేసినప్పుడు మానవులందరికీ కూడా ఉత్సాహ ధ్వని కలిగింది. మానవులందరికీ ఉత్సాహ ధ్వని కలిగింది. అందుకనే బలిపీఠం అంటే బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 6:24లో సమాధానము అని అర్థం. కాబట్టి యెరూషలేము అంటే అర్థం ఏంటంటే ఈరే షాలేం, యెరూషలేం ఈరే షాలేం. అబ్రాము దానికి ఈరే అని పేరు పెట్టాడు. అక్కడ బలిపీఠం ఉంది కనుక షాలేం అని పేరు పెట్టబడింది. దాని అర్థం ఏంటంటే ఎక్కడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు, ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలిపీఠం అనే సిలువ మీదకి వచ్చి బలియాగం చేయబడ్డాడో, అనగా దేవుని యొక్క అగ్నితో ఆయన కాల్చబడ్డాడో, మన మీద రావాల్సిన తీర్పు, శిక్షావిధి, శాపం, మన మీదకి రావాల్సిన కోపం, మన మీద పడాల్సిన ఖడ్గం ఆయన మీద పడిందో, ఆ బలిపీఠం వైపు ఎవరైతే చూశారో వారందరూ కూడా మా మీదకు రావాల్సిన అగ్ని, ఉగ్రత, ఖడ్గము, కోపము, శిక్ష, శాపము ఆయన మీద పడిందని నమ్మారు. వారి హృదయం పవిత్రపరచబడి ఇప్పుడు వారు ఉత్సాహ ధ్వని చేస్తున్నారు. ఆ ఉత్సాహ ధ్వనియే ఆరాధన. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో, అనగా ఎవరైతే ఆ బలిపీఠం వైపు చూశారు, అనగా ఆ సిలువ వైపు చూశారో, నా పాపముల కొరకు యేసుక్రీస్తు అప్పగించబడ్డాడని నమ్మారో, వారి హృదయం పవిత్రపరచబడింది. వారి హృదయంలోనికి పరిశుద్ధాత్మ నివసించడానికి దిగాడు. ఆ హృదయం గర్భాలయముగా చేయబడింది. కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నామని కొరింథీ మొదటి పత్రిక 6:19లో, అలాగే కొరింథీ మొదటి పత్రిక 3:16లో చెప్తున్నాడు. దేవుని ఆలయమై ఉన్న మనము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. ఆత్మ సంబంధమైన మందిరమై ఉన్న మనము ఆత్మ సంబంధమైన బలులు, అనగా ఆయన గుణాతిశయాలు మనం ప్రచురిస్తున్నాం. ఇది ఎలా జరుగుతుంది? మనలో ఉన్న ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరా యేసుక్రీస్తు? పరలోకంలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రకటన గ్రంథం 5:6 చూస్తున్నాం, విమోచకుడై ఉన్నాడు. కాబట్టి ఆరాధన అంటే ఏంటంటే, పూజ చేయటం అంటే ఏంటంటే, మనం మహిమలో ఉన్నామనే దానికి గ్యారంటీ ఏంటంటే మనము ఆయనను విమోచకుడుగా ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆరాధన అంటే వధించబడిన గొర్రెపిల్లైన క్రీస్తును చూస్తూ దేవుణ్ణి ఆరాధించడం. ఆయన వధించబడిన రక్తము చేత మనం ఎంత క్షమించబడ్డామో, ఎంత ప్రేమించబడ్డామో ఎరిగి దేవునికి ఆ ప్రేమను గురించి తెలియచేయటమే ఆరాధన. ప్రభు అలాంటి కృపలో మనల్ని ఇంకను ముందుకు నడిపించునుగాక. ఇంకా ఎవరైనా ఈ మహిమను పొందలేని వారు ఉంటే యేసుక్రీస్తునందలి విశ్వాసమే నీతిమంతులుగా తీర్చి ఆ నీతి ద్వారా మాత్రమే ఈ మహిమగల స్థానానికి మనం వస్తాము. కానీ ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైంది కాదు, గలతీ 3:12. అందుకని దాని ద్వారా నీతి కలగలేదు, అందువలన దాని ద్వారా మహిమకు ఎక్కిపోలేము అని మనం గమనిస్తున్నాం. ప్రభు వర్తమానాన్ని మన కొరకై దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, కొండపైకి చేర్చలేని మతం ఒక ప్రక్కన ఉంటే కొండ దిగి వచ్చిన దేవా మీకు స్తోత్రం. నీవు బలిపీఠం మీదకు దిగివచ్చావు, నీవు శిలువ మరణం పొందినంతగా దిగివచ్చావు, మా పాపములను మ్రాను మీద మోసి ప్రాయశ్చిత్తము చేసి తిరిగి ప్రభు అనేకులైన కుమారులను హెబ్రీ 2:10 ప్రకారం మహిమకు తీసుకొని వస్తున్నాం. ఈ మహిమలో ఆత్మనేత్రముతో విమోచకుడైన క్రీస్తును చూస్తూ ఆ క్షమాపణ ప్రేమను ఎరుగుతూ నిన్ను పూజించుట్లో ఇంకనూ మేము ఎదగటాన్ని కృప చూపమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరట స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.